ఏలూరు జిల్లా పోలవరం కార్తీక మాసం మొదటి రోజు కావడంతో పోలవరంలో గోదావరి నది పుణ్యస్నానాలు చేసేందుకు బుధవారం తెల్లవారుజాము నుండి పోలవరం పట్టిసీమ కొత్త పట్టిసీమ గూటాల గోదావరి నది పరివాహక ప్రాంతాల మహిళలు భక్తులు అయ్యప్ప మాలధారణ స్వాములు గోదావరి నదికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. శివన్ నామస్మరణతో గోదావరి పరివాహక ప్రాంతంలో ఆలయాలు మారుమోగాయి. భక్తుల భద్రతా దృష్టి అధికారులు ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలను పోలవరం సిఐకే విజయబాబు ఎస్ఐ పవన్ కుమార్లు తెల్లవారుజామున 3 గంటల నుండి పర్యవేక్షిస్తూ మహిళలకు నదిలో లోతుకు వెళ్లవద్దు అంటూ సూచనలు చేశారు. స్నానాల రేవుల వద్ద సిబ్బందిని నియమించి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని సిఐకే విజయబాబు తెలిపారు. లోతుగా ఉండే ప్రదేశాల్లో స్నానాలు చేయవద్దని నదిలో స్నానాలు చేసేటప్పుడు అధికారుల సూచనలు పాటిస్తూ పుణ్యస్నానాలు ఆచరించాలని ప్రజలకు సూచించారు. వెళ్ళొస్తారా? ప్లీజ్ మ్యామ్.